ఇప్పుడు ఎన్నికలు చేయబట్టి కొన్ని దిక్కుల పోలీసుల చెకింగ్ లా బగ్గనే పైసలు వాటుపడుతున్నాయి కదా. అక్కడ ఇంత దొరికింది, ఇక్కడ ఇంత దొరికింది అనుకుంటా మనం సుధా చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈసారి పైసలు కాదుల్లో, ఏకంగా 34 కిలోల బంగారం దొరికిందుల్లా. చూడుర్రి, ఇక ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికల కోసం చెకింగ్ పాయింట్లు పెట్టి చెకింగ్ చేస్తున్నారు కదా. ఆ గట్టనే హైదరాబాద్ లా చెకింగ్ చేస్తే ఇగో గిట్ల ఒక వ్యాన్ లా ఏకంగా 34.78 కిలోల బంగారు నగలు, అట్లనే 43.6 కిలోల వెండి దొరికిందుల్లా. సార్ ఇంకోటి ఇది ఇప్పి చూస్తాము, ఇన్వాయిస్, జిఎస్టీ ఇన్వాయిస్ అన్నీ ఉన్నాయి సార్. దీనికి ఈ ఇన్వాయిస్లు ఇందులో ఉన్నాయి కరెక్ట్ కాదా అని చూడాలి. మన కూడా సిగరెట్లు ఇన్వాయిస్ ఉంది కదా. ఓకే, సిగరెట్లు జిఎస్టీ తప్పు కదా. ఓకే సార్, ఓకే సార్. ఇక ఎప్పటిలెక్కనే ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, ఆర్జీఐ పోలీసులు కలిసి తనిఖీలు చేస్తుంటే ఇట్లా వ్యాన్ లా గుడ్డు చాపుడు కాకుండా వెతుకపోతున్న బంగారము వెండి దొరికిందుల్లా. అయితే వీటికి కొన్ని పేపర్లు చూపెట్టిరు గాని అందులో ఉన్న బంగారానికి వెండికి చక్కగా లెక్కపత్రం లేకపోయేసరికి డౌట్ కొట్టి ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు వేసుకుపోయిర్రు. తదుపరి విచారణ కోసం దొరికిన బంగారాన్ని వెండిని ఎఫ్ఎస్టీ టీం కు అప్పచెప్పిర్రు. అయితే ఇంకో దిక్కు ఈ కేసును ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా వాళ్ళ కోణంలో విచారిస్తున్నారట. అయితే ఈ దొరికిన బంగారం వెండి మొత్తం నాప్లాగ్ లాజిస్టిక్, మరుధర్ ఎక్స్ప్రెస్ అండ్ మా భవానీ లాజిస్టిక్ సర్వీసెస్ వాళ్ళు ముంబై కెంచి జిఎంఆర్ డొమెస్టిక్ ఎయిర్ కార్గో ద్వారా హైదరాబాద్ కు పంపిరట. మరి ఇంత పెద్ద ఎత్తున దొరికిన బంగారం ఎవరిది అనే ముచ్చట కోసం పోలీసులు గట్టిగానే విచారణ చేస్తున్నారట. For more videos like this, subscribe BigTV channel.